నువ్వేదో పెద్ద జమాలకిలాగా ఉన్నావే, పోలీసులకి కబురు చేస్తాడు. ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి, ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు సార్. తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను, అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్, షీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తారు సార్. బెనర్జీ నీకు ఎలా తెలుసు? బెనర్జీ? హూ ఇస్ బెనర్జీ? మైథిలి, నేను జిల్లా జడ్జిని. డోంట్ ట్రై టు బ్లఫ్ మీ. చెప్పు, నీకు ఎలా తెలుసు? అతన్ని ఫోన్లు చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను డాడీ. ఫోన్లు చేసావా? తిరిగి అతను నిన్ను ఫోన్ చేయలేదా? సంస్కారవంతుడు కనుక చేయలేదు. సరే వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాల తీర దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను. ఇవ్వండి సార్. నేను నిన్ను పిలిపించి నీకేసే విషయమే కాదు మిస్టర్ బెనర్జీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును, నువ్వు మా అమ్మాయికి చూసని చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? నో. పోనీ, వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు 5: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్ లో అడుగులంగా పెట్టాను, 2 మినిట్స్ లో వాష్ చేసుకొస్తాను, వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్లే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ. మైథిలి, మైథిలి. అమ్మాయి, ఇది బట్టలు పిండుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియల్లీ యువర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడం ఏమిటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకుంటారండి. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి సార్. ఇలారా. చూసావా, దాని సంగీతం నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ. బ్యూటీ కాంటెస్ట్ వెళ్తానంది, నేను వద్దన్నాను, అంతే. నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది. Thank you.
Thank you.
షాకు నే చుంబిల్సనా పట్ట పగలే వెన్నెల్లో తారలు గిరే ముట్టడిస్తే నీ కన్నే పొట్టు కరిగే నడుమే అందౌ నడకే నాట్యం మెడలో హారం పడుచాహారం ప్రియరతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పద సంబంధంలో నిన్ను కోరి సరసాల వర్ణంలో నిన్ను కోరి సరసాల వర్ణంలో నడకే నాట్యం మెడలో హారం పడుచాహారంలో ప్రియరతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పద సంబంధంలో రక్షణ కల్పిస్తారని నా కూతుర్ని కోర్టుకు తీసుకువెళ్ళాడు. కానీ తిరిగి వచ్చింది మాత్రం అది చచ్చిపోయిన తర్వాత దాని బట్టలే. బలైపోయినా మీ అమ్మాయి తిరిగి రాకపోయినా నేరం చేసిన శంభుప్రసాద్కి మాత్రం మరణశిక్ష పడేలా నేను చూస్తాను మాధవరావు గారు.
శంభు ప్రసాద్. ఇన్నాళ్ళు ఆ దుర్గాగాడిని నమ్మావు, చూసావా మీ అక్కను తన తమ్ముడితో రేపు చేయించాడు. మా అన్నయ్యతో చేయగలవు, వాడి ముఠ మొత్తం జైల్లో ఉంటారు. మీ అన్నయ్య చెప్పిన మరణ శిక్షే బాగుంది.